ఒక సీనియర్ నాయకురాలిగా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా వారిని అభినందించడానికి కలిశానండి. వారికన్నా పెద్దదాన్ని కాబట్టి శుభాకాంక్షలు చెప్పడానికి కలిశాను. దరిదాపుగా 5 సంవత్సరాల నుంచి ఎదురు చూశాం కదా, వాళ్ళని ఆ కుర్చీలో చూడాలని సెక్రటరియట్లో, ఆ కుర్చీలో చూడటం కోసం వచ్చానండి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుకోవాలంటారు కదా, ఎత్తుకునే పని లేకుండా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ పట్టం కట్టారు ప్రజానీకం. కానీ మీరు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు, చాలా మందికి ఆ గిఫ్ట్ ఏందో తెలియలేదు. ముఖ్యమంత్రి గారికి మీరు ఏం గిఫ్ట్ ఇది? మోడీ గారు అభిమానించి ఎంతో ఆప్యాయంగా కట్టించుకున్న అయోధ్య బాలరాముడి విగ్రహం అండి, అది మొట్టమొదటిసారి మార్కెట్లోకి వచ్చింది, అది నాకే దొరికింది, దానికోసం అదే తీసుకొచ్చి ఇచ్చారనమాట అండి, బాలరాముడి విగ్రహం అనమాట అండి. ఆశీస్సులు చెప్తే ఇచ్చా, వారికన్నా పెద్దదాన్ని కాబట్టి అంతే. ఇంకా ఫైనల్ గా ఏమన్నా పదవులు ఆశిస్తున్నారు? ఎప్పుడు అడగలేదండి, అడగకుండానే వారు ఇచ్చారు గతంలో, ఎప్పుడు నేను అడగలేదు. వారు ముఖ్యమంత్రి ఉంటే చాలు, ఈ రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్నాను. అందుకే 76 ఏళ్ల వయసులో కష్టపడి పనిచేశాను. మీరు పత్రికలు మీడియా మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో ఇంత పెద్ద మెజార్టీతో చంద్రబాబు గారు గెలవడం అనేది చాలా గొప్ప సంగతి. ఇవాళ వచ్చేరోజు చూశానండి, మళ్ళీ కళకళలాడుతుంది రాజధాని, మళ్ళీ బిల్డింగ్లన్నీ కళకళలాడుతూ ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ పత్రికల వారంతా మీడియా వారంతా మీ సహకారం నిజంగా చాలా ఉందండి. ఇది ఒక చంద్రబాబు గారికి మీరు అందరు ఇట్టానే సహకరించాలి. బాబు గారు ఎంత ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇంకా 20 ఏళ్ల పాటు ఆయన ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే కాదు, ఈ దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. మొన్న మీరు మోడీ గారిని చూశారు, వారిలో ఉన్నటువంటి ఫీలింగ్ చూశారు. మోడీ గారు ఒక చిన్నపిల్లాడిలాగా అంటే ఒక యువకుడిలాగా ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూశారు. ఆ ఉత్సాహం ఏంటనుకున్నారు? అది చంద్రబాబు గారు ఇచ్చింది. చంద్రబాబు గారు చూపించినటువంటి ప్రేమ అభిమానం, చంద్రబాబు గారికి బయట వచ్చేటప్పుడు కానీ హెలికాప్టర్లో చూసి ఉండొచ్చు, వేదిక మీద చూసి ఉండొచ్చు, చంద్రబాబు గారికి ఎంతటి ఘనకీర్తి ఉందో గమనించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, నిజంగా ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలండి. చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఏది మద్దతు అనేది ఎవరూ మర్చిపోలేరు. అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసిన కూటమి ఇంత విజయాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానికే న్యాయం జరగాలి. ఇవాళ 4 వెంటనే సంతకాలు పెట్టారండి, ఒకటి రైతుల కోసం అండి చెప్పారు. వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందో, ఏదైతే పత్రాధార పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వెంటనే తీసేయాలి. ఇంకోటి ఏంటంటే రైతులకి ఏదైతే వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులు తన దగ్గర కాకుండా ఎలా యథావిధిగా వాళ్ళ కిందే ఉండాలండి. లేకపోతే ఏంటండి, ఆ పుస్తకాలు తీసుకెళ్ళటం ఏంటి, వాళ్ళ దగ్గర పెట్టుకోవటం ఏంటి, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఏంటి, డూప్లికేట్ మనకివ్వటం ఏంటి, ఏదైనా బ్యాంకు నుండి తెచ్చుకోవాలన్నా, ఏదైనా అమ్ముకోవాలన్నా, ఏదైనా పిల్లలకి రాయాలన్నా ఏమైనా వీలవద్దండి. తలని తలా తోకండి, చేసిన పనులేనయ్యి మతిలేని పనులు తప్ప. అదొకటండి. ఇంకొకటేమో ఈ ఉద్యోగస్తుల గురించి అండి, అదొకటండి. ఇవన్నీ కూడా మీరు విన్నారు. సో ఇది ఓవరాల్గా అయితే మనం ఒకరోజైతే చూస్తాం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారంలో ఇప్పటికీ నేతలందరూ కూడా ఒకరొక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి. చంద్రబాబును కలిసి చంద్రబాబునితో మాట్లాడితే చంద్రబాబుకి అభినందనలు తెలిపి వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది క్యాడర్ని అంతా అక్కడి నుంచి కూడా క్లియర్ చేశారు, క్లియర్ చేసి కొంత మూమెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఈ పద్ధతి అయితే కనబడుతోంది. వాళ్ళందరితో కూడా మీటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.